విజయవాడ రైల్వే స్టేషన్ వివిధ రంగుల దీపకాంతుల్లో మిరుమిట్లు గొలుపుతోంది. ఇంద్రధనస్సు రంగుల్లో కనబడుతున్న రైల్వే స్టేషన్ ప్రయాణికులకు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీపకాంతులతో స్టేషన్ నూతన శోభను సంతరించుకుంది. రాజకోటను తలపించే సరికొత్త డిజైన్తో ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటున్న స్థానిక రైల్వే స్టేషన్ ప్రధాన భవనానికి మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీప కాంతులు తోడవడంతో ప్రయాణికులు అచ్చెరువు చెందుతున్నారు. రకరకాల రంగులు ఈ దీపాలు భవనాన్ని హరివిలులా మార్చేశాయి. దక్షిణ మధ్య రైల్వేలోనే ప్రథమంగా విజయవాడ రైల్వే స్టేషన్కే ఈ ఘనత సొంతమైంది. సీనియర్ డీఈఈ మెయింటెనెన్స్ కె నాగేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో సుమారు 1.5 లక్షల రూపాయల ఖర్చుతో ఈ ఎల్ఈడి స్టేషన్ నేమ్ బోర్డులను ఏర్పాటు చేశారు. తక్కువ విద్యుత్తును వినియోగించుకుంటూ ఎక్కువ కాలం మనే దీపాలు ఈ వ్యవస్థ ప్రత్యేకత. ఆటోమేటిక్ వ్యవస్థ కావడంతో సిబ్బందితో పని లేకుండా వాటికవే సాయంత్రం వేళల్లో వెలిగి ఉదయం వేళల్లో ఆరిపోతాయి. ఎరుపు, ఆకుపచ్చ, నీలం ఇలా మొత్తం 7 రంగుల్లో ఈ బోర్డులు కనువిందు చేస్తున్నాయి. ఈ కాంతులు భవనంపై కూడా ప్రతిఫలించి స్టేషన్ నూతన శోభ సంతరించుకుంది. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 4వ తేదీన క్యాన్సర్ అవగాహన నడక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మణిపాల్ హాస్పిటల్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. క్యాన్సర్ ఏ విధంగా వస్తుంది, దాని నివారణ మార్గాలపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని వివరించారు. బందర్ రోడ్లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మణిపాల్ హాస్పిటల్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ కృష్ణశెట్టి మాట్లాడుతూ, ఈ నెల 4వ తేదీన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వాక్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 4వ తేదీ ఉదయం బెంజ్ సర్కిల్ నుండి పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ వరకు ఈ ర్యాలీ సాగుతుందని తెలియజేశారు. క్యాన్సర్ ఏ విధంగా వస్తుంది, దాని నివారణ మార్గాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ వాక్ చేపట్టామని వివరించారు. క్యాన్సర్ అవగాహన వాక్లో ప్రజలంతా పాల్గొనాలని ఆయన కోరారు. కొన్ని క్యాన్సర్స్ 30-40% క్యాన్సర్స్ని అసలు రాకుండానే చూసుకునే అవకాశం కూడా ఉంది. ఈ స్క్రీనింగ్ టెస్టులు పురుషుల్లో చూసుకుంటే ఒకటి ప్రోస్టేట్ క్యాన్సర్కి పిఎస్ఏ టెస్ట్ ఒకటి అందుబాటులో ఉంది. తర్వాత పెద్దపేగు క్యాన్సర్ పురుషుల్లోనైనా స్త్రీలలోనైనా పెద్దపేగు క్యాన్సర్కి 50 సంవత్సరాలు దాటిన తర్వాత మలం టెస్ట్ అంటే మోషన్ టెస్ట్ చేసుకోవటం, 10 సంవత్సరాలకు ఒకసారి 50 సంవత్సరాలు దాటిన వయసులో వారికి కొలనోస్కోపీ టెస్ట్ లాంటివి చేసుకోవడం ద్వారా ఆ పెద్దపేగు క్యాన్సర్స్ని కూడా గుర్తించవచ్చు. మన దేశంలో ఎక్కువగా ఏంటంటే నోటి క్యాన్సర్స్ బారిన పడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ టొబాకో లేకపోతే ఈ గుట్కాలు, కైనీలు ఇలాంటి అలవాట్లు ఉన్నవాళ్ళు అలవాటు మానుకోవాలి. ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళలో ఒకవేళ ఏదన్నా లోపల ఎర్రటి మచ్చలు కానీ తెల్లటి మచ్చలు కానీ లేకపోతే నొప్పి లేని పుండ్లున్నా కానీ మానని పుండ్లున్నా కానీ వెంటనే డాక్టర్స్ని సంప్రదించి సనాతన వైదిక ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి అన్నారు. ఇందులో పీఠాధిపతులు ప్రధాన భూమిక పోషించాలని స్వామి సూచించారు. ఇంద్రియాలను నిగ్రహించుకోగలిగితేనే హృదయంలోని ఆత్మస్వరూపాన్ని దర్శించుకోగలమని స్వామి విశదీకరించారు. మొగల్రాజ్పురంలోని పివి సిద్ధార్థ ఆడిటోరియంలో భక్తులను ఉద్దేశించి కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. వైదిక ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. వైదిక సనాతన ధర్మం అనాదికాలం నాటిది కాదని ఆయన పేర్కొన్నారు. ఇందులో పీఠాధిపతులు ప్రధాన భూమికను పోషించాలని అన్నారు. భక్తుల సంక్షేమం కోసం జగద్గురు శంకరాచార్యులవారు భజగోవిందం, కనకధార స్తోత్రం, శివానంద లహరి, సౌందర్య లహరి వంటి స్తోత్రాలను సృజించారని అన్నారు. నిత్యం గీతాపారాయణం, విష్ణు సహస్రనామం పఠించాలని అన్నారు. పేదవారికి ఏదో రూపేణా సహాయ సహకారాలు అందించాలని తెలిపారు.
ఇంద్రియాలను నిగ్రహించుకుంటే హృదయంలో ఆత్మస్వరూపాన్ని దర్శించగలమని అన్నారు. మంచి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఉద్ధరిస్తున్నారు. ఈ ప్రకారంగా హ్రాసం ఉన్నదే కానీ నాశం ఎప్పుడు లేదు మన ధర్మానికి. సూర్యుడు తెల్లవారు బాగా కలుస్తాడు, బాగా ఉంటాడు, తిరిగి కొంచెం వేరే దేశానికి పోతున్నాడు ఆయన, అక్కడంతా మొదలైపోతుంది, తిరిగి తెల్లవారు ఇక్కడ వచ్చేస్తాడు. దానికి ఎట్లాగా సూర్యస్వరూపం నిత్యంగా ఉందో ఆ మాదిరిగా మన ధర్మం కూడా నిత్యంగా ఉంది. అప్పుడు కూడా మేఘావర్తమైనప్పుడు కనిపించలేకపోతుంది, అదే ధర్మ గ్లాని వచ్చినప్పుడు కనిపించలేకపోతుంది. ఆ మేఘం దూరంగా అయిపోయితే ఎప్పుడు మాదిరిగా ప్రకాశంగా ఉంటుంది. తొలుతగా జయేంద్ర సరస్వతిని మంగళ వాయిద్యాలతో వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రావు, నందమూరి రామ్ ప్రసాద్ దంపతులు పీఠాధిపతికి శంకరాచార్యుల చిత్రపటాన్ని అందజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో